నమస్తే రమగారు నమస్తే జయ రమగారు కార్తీక మాసంలో దానం చేస్తే చాలా విశేష ఫలితాలు ఉంటాయని చెప్తుంటారు కదా ఎలాంటి దానాలు చేయాలి అంటే కార్తీక మాసంలో చేస్తేనే ఎక్కువగా ఫలితాలు ఉండడానికి గల కారణాలు ఏంటి కార్తీకము శరత్కాలంలో వస్తుంది ఈ కాలంలో చలిగా ఉంటుంది చల్లగా ఉంటుంది కదా కప్పుకునేందుకు దుప్పట్లు దానం చేస్తే సంతోషించరు అవతల వాళ్ళు అందుకని విశేషమైన ఫలితం ఇస్తుంది ఎంత చక్కగా చెప్పారండి అంతే మనకి ఇప్పుడు కార్తీకం మనం పరమ పవిత్రమైన మాసంగా భావిస్తాం అవునవును ఈ కార్తీక మాసంలో నువ్వులు దానం చేస్తే విశేషమైన ఫలితం ఎందుకంటే కార్తీకంలో ఒంటికి కావాల్సిన వేడినిచ్చేవి నువ్వులు అందుకని నువ్వుల దానం చాలా మంచిది ఉసిరికాయలు దానం చేస్తారు కార్తీకంలో ఉసిరి చెట్టులో విష్ణువు యొక్క సన్నిధానం ఉంటుందని చెప్తారు ఉసిరి చెట్టుని కృష్ణుడిగా విష్ణుగా భావించి వివాహం కూడా చేస్తారు ధాత్రి తులసి కళ్యాణం తులసి చెట్టుకిను ఉసిరి చెట్టుకి పెళ్లి చేస్తాం ఉసిరి చెట్టు కిందే భోజనాలు చేస్తాం మన భోజనం ఆ చెట్టుకి ఈ రోజుల్లో దాంట్లో జీవం హెచ్చుగా ఉంటుంది లైఫ్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ సి విటమిన్ ఉండేటువంటి ఉసిరికాయల్ని దానం చేస్తే కూడా చాలా మంచి ఫలితం లభిస్తుంది ఇప్పుడు పురాణం ప్రకారం అయితే బ్రాహ్మణుడికి దానం చేయండి బ్రాహ్మణుడికి దానం చేయండి అదే చెప్తారు బ్రాహ్మణుడికే దానం చేయాలా అని అడిగితే నన్ను నేను అక్కర్లేదని చెప్తాను పురాణంలో చెప్పబడింది పురాణం కృతయుగన్నాడో త్రేతాయుగన్నాడో లేకపోతే నాడో చెప్పబడ్డాయి లేదా తొలి కాలంలో చెప్పబడింది అప్పట్లో బ్రాహ్మణులు ఏం చేసేవాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకునేటట్టుగా పంతుళ్ళు మీరు రిజర్వేషన్ లేని వ్యవహారాలు అవన్నీ ఆ కాలం నాటివి కాదు అప్పుడు బ్రాహ్మడు దేశానికి ఉపయోగపడే పని చేసేవాడు అప్పట్లో దేశానికి ఉపయోగపడే క్రియ ఏంటంటే యజ్ఞయాగాదులు యజ్ఞం యాగం చేయటం వల్ల ఏమవుతుంది వర్షాలు విరివిగా పడేవి దానివల్ల సస్య సంపద ధాన్య సంపద పెరిగేది రాజులకి సహాయకారిగా ఉండేవాళ్ళు బ్రాహ్మణులు అంచేత ఈ గో గోబ్రాహ్మణ హితం కోసం పనిచేయాలి ప్రతివాడు అని భావించేవాళ్ళు ఇప్పుడు వాన రాజుగారికి ఒకటికే కాదు అవసరం అవును అందరికీ అందరికీ అవసరం అందు అందుకని అందరూ బ్రాహ్మణ్ని పూజించాలని ఆనాటి నియమం ఇప్పుడు మీరు గౌరవించండి పూజించి భావించి అన్నీ వాళ్ళకే ఇచ్చేసి ఏం చేయక్కర్లేదు ఎవరికైనా దానం చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఉసిరికాయలు దానం చేయడం ఇప్పుడు మన ఇంట్లో ఒక పూజ చేసుకున్నాం మో మోయిన్ ఇవ్వండి ఎవరికైనా స్వయం పాకం ఇవ్వండి అంటారు సాధారణంగా స్వయం పాకం ఎవరికి ఇస్తారు నేను చెప్పకపోయినా పురాణాల్లో చెప్పకపోయినా మనం ఏం చేస్తాం బ్రాహ్మణులకి అన్నీ ఇస్తాం స్వయం పాకం కాసిన బియ్యము కొంచెం పప్పు తర్వాత చింతపండు ఎండుమిరపకాయలు బెల్లము ఒక కూర ఏదైనా కొంత దక్షిణతోటి బ్రాహ్మణికి ఇచ్చి దానం పెట్టుకుని తీసుకుంటారు ఇది పద్ధతి ఇప్పుడు దాన విధిగా చేయాలంటే నువ్వులు దానం చేయాలంటే నేను నువ్వులు ఇస్తా తీసుకుంటే ఎవరు తీసుకోరు నువ్వులు దానం పడితే అది అని భయపడతారు అందుకే నువ్వులతో ఏదైనా పిండి వంటలు చేసి ఎలాగా మన నువ్వులు చిక్కీలు నువ్వుల ఉండలు చేయటం చిమ్మిరి చేయటం లేకపోతే జీడీలు జీళ్ళు బెల్లం జీళ్ళు ఉంటాయి చుట్టూతా నువ్వులు కదా అట్లా వాటిని మనం ఆ నలుగురికి పంచిపెట్టినట్టు కూడా నువ్వులు దానం చేసిన ఫలితమే లభిస్తుంది మనకి వాళ్ళకి నువ్వు దానం పట్టడం వల్ల వచ్చే చెడు వాళ్ళకేం రాదు దాన ప్రక్రియగా సమంత్రకంగా చేసే దానంతో కొంచెం ఇబ్బందులు ఉండొచ్చు అది పుచ్చుకున్నందుకు వాళ్ళు పరిహారంగా ఏదైనా చేసుకోవాలంటారు మనం ఈ రోజుల్లో ఇతరులకి సహాయం చేయండి చలి రోజులు పనులు కొంచెం తక్కువ ఉంటాయి పాటక జనం బీదా బిక్కి జనం పనులు చేసుకుని బతికే వాళ్ళకి పనులు కాస్త తగ్గిపోతాయి వాళ్ళకి తిండి పెట్టండి అదొక దానం దుప్పట్లు ఇవ్వండి కప్పుకోటానికి పాత బట్టలు వా వస్త్ర దానం ఇవ్వండి కొత్త బట్టలు దానం చేస్తే ఫలితమే పాత బట్టలు దానం చేసినా ఫలితమే వెచ్చటి బట్టలు ఉన్ని బట్టలు అలాంటివి దానం చేయటం వల్ల ఏంటంటే ఒకళ్ళు మన వల్ల సంతోషంగా ఉంటారు పాజిటివ్ ఎనర్జీ చూడు దాన ప్రక్రియని ఏదో మహాద్భుతమైన ప్రక్రియ కర్ణులు వాళ్ళ తిబిధీచి జ్ఞాపకం చేసుకుని ఆ రకంగా ఎలాగో చేయాలని అనుకోవద్దు పురాణం మనకి ఒక పద్ధతి ప్రకారం చెప్తుంది అందులో నుంచి ఈ రోజుకి మనకి అవసరమైన విషయాన్ని తీసుకో మన అవకాశాన్ని బట్టి బట్టి తీసుకోవాలి ఇప్పుడు నదీ స్నానం చేయాలి కార్తీకంలో ఏది ఏ నదికి వెళ్తావు రోజు నువ్వు ఈ ఊళ్ళో ఇంచి అప్పుడు ఏం చేస్తాం మనం గంగని తలుచుకుంటూ గంగే చేమినే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని ఈ నీటి ఎందు ఈ మొత్తం నది జలాలన్నీ ఉన్నట్టుగా భావించి భావించి హరగంగే అని నదిని తలుచుకుని స్నానం చేస్తే సూక్ష్మంలో మోక్షం ఆ నీళ్లలో గంగా నది ప్రవేశం ఉంటుంది నీళ్ళ ఎందు ఈ రోజుల్లో గంగ యొక్క శక్తి ఉంటుంది వేదాల్లో వేదాల యొక్క శక్తి కూడా నీటి ఎందు ఉంటుందని కార్తీక పురాణంలో చెప్పబడింది అందుకని ఈ నీటిని ఇట్లా భావిస్తాం అలాగే మనం దానం చేసేటప్పుడు కూడా అలాగే దీన్ని నా శక్తి అనుసారం చేస్తున్నానని భావించి దానం వల్ల మనకు కొనగూడే మహాద్భుత ప్రయోజనం కంటే మనం ఇతరులకు ఇవ్వటం వల్ల వాళ్ళకి ఉపయోగపడుతున్న విషయాన్ని ఆలోచిస్తే చాలా బాగుంటుందని అనిపిస్తుంది నాకు చాలా ఖచ్చితంగా చెప్పారు మంచి విషయం ఇప్పుడు పచ్చలు పెట్టుకుంటాము ఊరగాయలు అవి ఎవరికైనా ఊరగాయ దానం చేయండి అదేదో బృహత్ కార్యక్రమం కింద కాకుండా ఎంతవరకు అవకాశం ఉంది ఇప్పుడున్న సమాజానికి అవసరం కూరలు కూరగాయలు ఇవ్వటం కూరగాయల దానం కూడా మంచిది కూరలు పళ్ళు ఆహార పదార్థాలు బట్టలు దుప్పట్లు వీటితో పాటుగా కార్తీకంలో చెప్పబడే మహాద్భుత దానాల్లో సాలగ్రామ దానం చాలా విశేషమైంది మంత్రంతో చేస్తాం అది సాలగ్రామ దానంగా మనం చేతోటి చేసేది కాదు అది ఒక బ్రాహ్మణ బ్రాహ్మణోత్తం ఎవరినో చూసుకుని అయ్యా సాలగ్రామ దానం చేయదలుచుకున్నారంటే వాళ్ళే సాలగ్రామం తీసుకొచ్చి దానికి ఇంత అని పెడతారు పద్ధతి మరి సూక్ష్మంలో మోక్షం చేయాలి సాలగ్రామ దానం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది నదీ తీరాల్లో సాలగ్రామ దానం చేస్తే ఇంకా ఫలితాన్ని ఇస్తుంది అంటారు ఇవి మంత్రంతో చేయదగిన దానాలు ఏవైనా పెద్దవారిని ఎవరైనా కనుక్కుని మన ఇంట్లో ఉండే పురోహితుడినం మన ఇంటి పురోహితులు సమీపంలో ఉన్న దేవాలయంలో ఉన్న అర్చక స్వాములు ఎవరినైనా మనకి అలవాటు ఉన్న వాళ్ళని అడిగి దీపదానం ఒకటి దీపాన్ని దానం చేయటం అజ్ఞానాన్ని పోగొట్టేది అజ్ఞానాధికారం నుంచి జ్ఞానంలోకి మనం తీసుకెళ్లేది దీపం ఆ దీపాన్ని దానం చేయటం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది దీనికి ఒక నేను సూక్ష్మమైన మెథడ్ చెప్తాను చూడు మన ఇంట్లో పని వాళ్ళే ఉన్నారు మనకు వాచ్మెన్ ఉంటాడు సహాయం చేసేవాళ్ళంటారు నాలుగు బల్బులు కొనివ్వండి ట్యూబ్లైట్ కొనిపెట్టండి ప్రత్యక్ష దీపం మన దీపం బియ్యపిండి దీపం పెట్టి దీపం దానం చేస్తే బ్రాహ్మణుడికి ఎలాంటి ఫలితం వస్తుందో వాళ్ళకి అవసరమైతే నాలుగు బల్బులు వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడానికి ఏదైనా పిల్లలు చదువుకోవడానికి ఒక ఎమర్జెన్సీ ల్యాంపో ఇచ్చినా కూడా అలాంటి ఫలితం వేస్తుంది ఇలాంటి విషయాన్ని ఈ రోజుకి కుదిరేలాగా మనం ఆలోచించుకోవాలి నూనె పోసుకొని ఒత్తి వేసుకుని వెలిగించుకో అవసరం లేదు కదా కరెంట్ వాడుతున్నాం దానికి తగినట్టుగా ఒక ఉండేలాగా ఒకటి ఏదైనా ఇవ్వండి ఎవరికైనా వాళ్ళకి ఆ దీపం ఉపయోగపడిన నాళ్ళు మీ తాలూకు పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది కదా అవునా కాదా ఖచ్చితంగా ఇది వరకు లక్టర్లు అవి పెట్టుకుని చీకట్లో దీపాలు పెట్టుకునేవాడు ఇప్పుడు ఏది అవసరం లేదు అది లేదు కదా మనమంతా ఇలా వచ్చేసాం అవకాశం ఉండి మీకు చేయాలన్న మనసు ఉంటే బ్రాహ్మణుడికి దీపదానం చేసుకోవటం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఒకవేళ అలాంటివి మీకు ఆసక్తి లేకపోతే ఈ రోజుల్లో మనం ఇలాంటిది కూడా హెల్ప్ చేయచ్చు దాని వల్ల కూడా మనకి ప్రయోజనం సిద్ధిస్తుంది అంటే ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది దానం చేయటం అంతే కదా రమ్మగారు అంతే సహాయం చేయటం ఎవరికైనా దాని వల్ల మనకి ఎంత రావాలో ప్రయోజనం అది దాని అంత అదే వచ్చేస్తుంది నాకు ఎందుకో దానం అనే పదం కన్నా సహాయం అంటున్నారు చూసారా అది అది కొంచెం మనకి కనెక్ట్ అవుతున్నట్లు అనిపిస్తుంది అవును దాన ప్రక్రియ పురాణంలో చెప్పారు అవును దాన్ని సహాయ ప్రక్రియగా చేయండి మీరు ఇప్పుడు దానం అంటే ఏమిటి చేయ మనం ఒకటి ఒకళ్ళకి ఇస్తాం తిరిగి తీసుకో తీసుకో సహాయం కూడా అలాంటిది అవును ఇప్పుడు నేను నీకు ఇది చేశాను నువ్వు నాకు ఇది చెయ్యి అని అడిగితే దాని సహాయం అనరు కదా అనరు అలాంటిది చేయండి రెండింటికి ఒకటే అర్థం నమ్మగారు కానీ మాట్లాడుకునేటప్పుడు ఇప్పుడున్న దానికి మనకి సహాయం అనగానే కొంచెం మంచి పదం లాగా అనిపిస్తోంది అంటే ఏదో ఎవరికో లేని వాళ్ళకి ఇచ్చేస్తున్నారా అదేదో పెద్ద కార్యక్రమం కింద భావించకుండా ఇలా చేయొచ్చు ఇతరులకి సహాయం చేయండి ఫుడ్ ఐటమ్స్ ఎవరికైనా ఇవ్వటము అవన్నీ కూడా మనకి మంచి ప్రయోజనాన్ని ఇస్తాయి ఈ కాలంలో ఒంటికి వేచదనాన్ని ఇచ్చేటువంటి బట్టలు లాంటివి ఇవ్వటం కూడా మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది దానివల్ల ఏంటంటే వాళ్ళు ఒకళ్ళు సంతోషంగా ఉంటారు వాళ్ళ మంచి సమయంలో హాయిగా పడుకుని వాళ్ళు ఇచ్చారు చక్కగా నేను వాళ్ళు పడుకున్నారని మనని మంచి సమయంలో తలుచుకుంటారు అది చాలు కదా అది మనకి పాజిటివ్ ఎనర్జీ అంతే తప్పకుండా నమస్తే అత్యాధునిక ఫీచర్స్ బెస్ట్ క్వాలిటీ సినిమా చూడండి యూఎస్కే లగ్జరీ హోమ్ సినిమాతో